హలో గైజ్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్లోనూ పెద్దవాళ్ళకైతే డైట్ లాస్లోనూ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది అదందరికీ తెలిసిన విషయమే బీట్రూట్. బట్ కానీ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలి, బీట్రూట్ అనేది వాసన లేకుండా టేస్టీగా ఉండేలాగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలనేది మొత్తం మీకోసం నేను ఇవాళ చూపించేస్తాను. తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి, టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేసేయండి. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు, బీట్రూట్ని చక్కగా అలా ఉడకబెట్టుకొని కావాల్సిన ఆనియన్స్ తీసుకొని పెట్టుకోవాలి. బాండీ పెట్టేసి ముందుగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకొని కావాల్సిన ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ వల్ల కూడా బీట్రూట్ టేస్ట్ అనేది మారిపోతుందండి, స్మెల్ అనేది కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆనియన్స్ వేసేసిన తర్వాత ముందుగా ఆనియన్స్ అనేవి షాలో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇక్కడ, ఇది డైట్ కోసం చేసే రెసిపీ కాబట్టి మనం మంచిగా ఉడకబెట్టేసుకున్నట్లు జస్ట్ ఊరికే అలా మగ్గితే చాలన్నమాట ఆనియన్స్ అనేవి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట మంచిగా. అప్పుడు ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసేసరికి బీట్రూట్ వాసన పోవడానికి యాడ్ చేసుకుంటామండి. జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది, బీట్రూట్ స్మెల్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది, అలాగే డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది అనమాట. అప్పుడు మనకి బీట్రూట్ తింటున్నామన్న ఇదే ఉండదన్నమాట, మంచిగా ఉంటుంది. ఈ ఫ్రై కనుక మీరు చక్కగా అయిపోయిన తర్వాత మంచిగా అలా బౌల్లోకి తీసేసుకొని దాని మీద కొంచెం ఒక నిమ్మకాయ చెక్కబిండి వేసుకొని అలా పచ్చి ఆనియన్స్ యాడ్ చేసేసి చక్కగా మిక్సీ అట్లా స్పూన్తో మిక్స్ చేసేసి తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వేరే ఏమీ అవసరం లేదు, అలా డైరెక్ట్ తినేసేసేయచ్చు అన్నమాట డైటింగ్ చేసేవాళ్ళైతే కనుక. ఇప్పుడు ఆనియన్స్ అనేవి అలా మగ్గాక మంచిగా ఇలా బీట్రూట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై అనేది అలా తిప్పేస్తూ ఉంటే కనుక రెడీ అయిపోయిద్దండి ఇంకా మన బీట్రూట్ ఫ్రై అనేది. ఇది డైట్ లాస్ ఫ్రై అయ్యేసరికి మనం ఎక్కువగా ఫ్రై చేయట్లేదు, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు, ఎక్కువ సాల్ట్ యూజ్ చేయవసరం లేదు, ఎక్కువ కారం కూడా యూజ్ చేయవసరం లేదండి. జస్ట్ పించ్ కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ తినేసేసేయచ్చు ఇది, లేదంటే రోటీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ చపాతీల్లోకి కానీ వీటిలోకి ఎక్కువగా తింటారు కాబట్టి మనం కొంచెం ఉప్పు కారాలు వేసుకుంటే కూర ఎక్కువ తినొచ్చు. అలాగే మనకి సైడ్ డిష్ కింద కాకుండా ఏదో కొంచెం అలా చపాతీలోకి కొంచెం తిని కూర ఎక్కువ తింటే కనుక మంచిగా పనిచేస్తుంది అనమాట మనకు వెయిట్ లాస్కి. అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా మంచిగా ఉంటుందండి, త్వరగా రిజల్ట్ చూపించింది మీకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని తిప్పేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో హెల్దీ అయినా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయిద్దండి. మీకు బీట్రూట్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ 90% వరకు అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి అప్పుడప్పుడు అలవాటు చేశారంటే వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉండిద్దండి, చాలా బాగా పనిచేసిద్ది అనమాట. చక్కగా వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసేసి వాళ్ళకు కూడా ఇచ్చారు అంటే ఒక నిమ్మకాయ చెక్క పెట్టేసి ఎంతో ఇష్టంగా తింటారండి.